గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ములుగు జిల్లాలోని జలాశయాలు నిండుకుండలా మారాయి. దీంతో పర్యాటక కేంద్రమైన లక్నవరం సరస్సు జలకళను సంతరించుకుంది. వరద నీరు ఎక్కువగా చేరడంతో మత్తడి పోస్తున్న లక్నవరం అంతాలను తిలకించడానికి వస్తున్న పర్యాటకులకు నిరాశ ఎదురవుతుంది. వరద పోటు ఎక్కువగా ఉండడంతో అధికారులు పర్యటనను అనుమతించడం లేదు. దీంతో చేసేదిమి లేక పర్యాటకులు వెనుదిరుగుతున్నారు. క్రీస్తు శకం 1312 సంవత్సరంలో ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజు ప్రతాపరుద్రుని చేతుల మీదుగా లక్నవరం చెరువు రూపుదిద్దుకుంది. ఇది ములుగు జిల్లాలోని గోవిందరావుపేట మండలంలోని లక్నవరం గ్రామంలో ఉంది. ఇనుము సిమెంటు వాడకుండా రెండు కొండల మధ్యలో నిర్మించిన తూములు ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి. 10,000 ఎకరాలలో వ్యాపించి ఉన్న ఈ చెరువులో 13 ఐలాండ్స్ ఉన్నాయి. వీటికి తోడు ఈ చెరువు మీదుగా అద్భుతమైన వేలాడే బ్రిడ్జిలు రెండున్నాయి. ఈ వంతెనలను చూడడానికి జిల్లా నుంచే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి పర్యాటకులు భారీ సంఖ్యలో తరలివస్తుంటారు. ఎత్తైన కొండల మధ్య రూపుదిద్దుకున్న ఈ చెరువు కాకతీయుల సాంకేతికతకు నిదర్శనం. 9 తూములతో రూపొందించిన ఈ చెరువు ద్వారా నీరు సమీపంలోని సద్దిమడుగు రిజర్వాయర్కు మళ్లించబడి అక్కడి నుండి కాలువాల ద్వారా వ్యవసాయ భూములకు నీరు అందించబడుతుంది. దాదాపు 9,000 ఎకరాలకు సాగునీటిని అందిస్తున్న ఈ సరస్సును చూస్తే ఆనాడు కాకతీయులు వ్యవసాయానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో ఇట్టే అర్థమవుతుంది. ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన ఈ సరస్సును తెలంగాణ ప్రభుత్వం పూర్తి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తోంది. ఈ క్రమంలో స్థానికంగా పూర్తి స్థాయిలో వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని, దీంతో పర్యాటకులు ఇబ్బందులకు గురవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పూర్తిస్థాయిలో ఈ ప్రాంతంపై దృష్టి సారించి వసతులు కల్పించి పర్యాటకులను ఆకర్షించాలని స్థానికులు కోరుతున్నారు. సో ఇక్కడ ఒక 2 రోజుల నుంచి భారీ వర్షాలు మన తెలంగాణ రీజియన్లో స్టార్ట్ అయినాయి. సో అందువల్ల మన లక్నవరంలో ఫుల్ అంటే కంప్లీట్గా ఒక కుండపోత వర్షం పొందుకొని కంప్లీట్గా లక్నవరం చెరువు మొత్తం నిండడం జరిగింది. సో ఫస్ట్ ఐలాండ్ సెకండ్ ఐలాండ్ ఆల్రెడీ రూమ్స్ అన్నీ మునగడానికి వచ్చినాయి. సో అందుకని చెప్పి ఈ దృష్ట్యా మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, అట్ ద సేమ్ టైం ఎస్పీ గారి ఆదేశాల మేరకు, సో మరి పర్యాటకులను ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 2-3 రోజులు అనుమతించట్లేదు. సో ఎప్పుడైతే ఈ కొంచెం వర్షం తగ్గి అట్ ద సేమ్ టైం మంతటి పోతుంది కాబట్టి కంప్లీట్గా వరద తాకిడి తగ్గుతుందో ఒక 2-3 రోజులు పడుతుంది. ఇదంతా అయ్యేసరికి ఒక 3-4 డేస్ కావచ్చు, 1 వీక్ కావచ్చు. సో అప్పటి వరకు పర్యాటకులని లక్నవరం చెరువులోకి అనుమతించడం లేదు. తాను